कमलापुर मंडलंलो ग्राम पंचायती कार्मिकुल सम्मे 15 रोजुकु चेरिंदी। एनएसयूआई राष्ट्र अध्यक्षुडु बल्मोरी वेंकट कांग्रेस पार्टी तरपुन संपूर्ण मद्दतु उंटुंदनि तेलिपारु। ग्राम पंचायती सिब्बंदी करोना समयंलो अहर्निशलु कष्टपडि पनिचेशारु। पीआरसी निर्णयिंचिन मिनिमम बेसिक वेतनं चेल्लिंचालि। ప్రమాదం జరిగి మరణించిన కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలి। పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు। సమస్యలు తీర్చే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని రేవంత్ రెడ్డికి విక్రమార్కుకు విన్నవిస్తామని తెలిపారు। పరిస్థితుల సమయంలో కూడా ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, అనేక సార్లు వాళ్ళు ముర్ర పెట్టుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయేసరికి 6వ తారీఖుకి వారు ఏదైతే ఇవాళకి 8 రోజుల వారి సమ్మెకి దిగిన ఎవరొక్కరు ఏ ఒక్కరు స్పందించకపోవడం చాలా బాధాకరము। కాంగ్రెస్ పార్టీ పక్షాన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి పూర్తి స్థాయి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రకటిస్తున్నాము। తప్పనిసరిగా వారేదైతే పెట్టిన డిమాండ్లు ఉన్నాయో, 10 లక్షల బీమా గానివండి, జియో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించడం గానివండి, లేదా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయడం గానివండి, వారి ప్రతి ఒక్క డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ 6 నెలలు వాళ్ళు చేసే పోరాటాన్ని తప్పనిసరిగా అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోతే 6 నెలల తర్వాత ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాలన్నీ పొందిపరిచే విధంగా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, సిఎల్పి నాయకులు బట్టి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా రేపు ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు పెట్టిన ప్రతి డిమాండ్ని కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వీరికి అందించే విధంగా కృషి చేస్తాం, సహాయపడతామని చెప్పి తెలియజేస్తూ, స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు, మీ పైన బాధ్యత ఉంది, ఇప్పటికన్నా స్పందించి కేంద్రంలో ఒకరు రాష్ట్రంలో ఒకరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికులు లేకపోతే రేపు పొద్దున గ్రామాలలో పనులనేటివి జరగాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది। మీరందరూ కూడా స్పందించి ఈలోపే వీళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి। పరిష్కరించని పక్షాన వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుని మేము సంప్రదించి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళతో పాటు ఒక విద్యార్థి విభాగం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రవృతం చేస్తామని చెప్పి ఎమ్మెల్యేని, శాసనమండలి సభ్యుని హెచ్చరిస్తున్నాను।